అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. నేను ఈరోజు ఎచ్చట రామ కీర్తనం పాడబోతున్నాను. ఎచ్చట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచ్చట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచ్చట రామ భావనం అచట హనుమ భాసనం, ఎచ్చట రామ భావనం అచట హనుమ భాసనం, ఎచ్చట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచ్చట రామ భావనం అచట హనుమ భాసనం. రామానుచు ఒక్కసారి నీవు పలికినా, రామ రామానుచు హనుమ ఫలమునిచ్చును, ఫలమునిచ్చును హనుమ ఫలమునిచ్చును. శ్రీరామ రామానుచు హనుమ ఫలమునిచ్చును, ఫలమునిచ్చును హనుమ ఫలమునిచ్చును. రామానుచు ఒక్కసారి లోన తలచినా, రామ రూపమచట నీకు హనుమ నిలుపును, రామ రూపమచ్చుగా అచట నిలుపును. ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచట రామ భావనం అచట హనుమ భాసనం, ఎచట రామ భావనం అచట హనుమ భాసనం, ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచట రామ భావనం అచట హనుమ భాసనం. రామానుచు ఒక్కసారి పలికి మరిచినా, హనుమ నిన్ను మనవడయ్య కాచుచుండును, కాచుచుండును హనుమ కాచుచుండును. రాముడెవ్వరనుచులోన చర్చ చేసినా, సచితనంద గురువుగా హనుమ మారును. శ్రీ సచితనంద గురువుగా హనుమ మారును. ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచట రామ భావనం అచట హనుమ భాసనం, ఎచట రామ భావనం అచట హనుమ భాసనం, ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచట రామ భావనం అచట హనుమ భాసనం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సహస్రే. బాయ్ బాయ్.